మిర్యాలగూడ ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు 4 సెట్ల నామినేషన్ కి దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం భాస్కర్ రావు మీడియాతో మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే 5 ఏళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. మిర్యాలగూడపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. మీ ఆశీర్వాదం తీసుకొని నాకు కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థనపడుతున్నాను. మన మిర్యాలగూడకి ఇప్పటి వరకు 2,500 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్, 2,780 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాను. అందుకనే మీ అందరికీ నేను చందం పెట్టి చెప్తున్నాను, ఒక్క 24 కరెంట్ ఇచ్చే ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే అని కూడా మనం చేస్తున్నాం. మొన్ననే మరి పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినారు 3 గంటలు కరెంటు చాలని. ఆయన యొక్క ఆలోచన బట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న డికే శివకుమార్ గారు 5 గంటలు కరెంటు ఇస్తున్నావు మా చేత కాట లేదని చేతులు ఎత్తేసి ఆయనే మీటింగ్లో చెప్పడం జరిగిందని మనం చేస్తున్నాను. ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారో మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నా. ఈ ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన మన కేసీఆర్ గారు, మన తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబడి ఆయనకి మన ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయడానికి నిర్విరామంగా ఆయన కృషి చేసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ లోగోలు పైకి నేను మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఇటు డెవలప్మెంట్ యాక్ట్ కానీ సంక్షేమ పథకాల్లో కానీ మిర్యాలగూడని ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంచినాను. మీరు ఏ నియోజకవర్గాలు తీసుకోండి, ఇక 4-5 నియోజకవర్గాలు పెద్దవి తప్పితే మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మనమే అత్యుత్తమ పడుతున్నా ఉంది. రైతాంగానికి రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, సాధు బంధు కానీ, గౌలక్ష్మి కానీ, బీసీ బంధు కానీ, రైతు బంధు కానీ, అన్ని కానీ ఆ మైనార్టీ బంధు కానీ అన్నింటిలో కూడా మేము తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా అందించి వాళ్ళ యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా ఎందుకంటే ప్రజలందరినీ ఆకట్టుకోకుండా విధంగా మహిళలందరూ 3 వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు బీమా రైతులకు ఏదైతే బీమా కట్టి ఇచ్చినాడో అట్లే ప్రతి ఒక్క బీదవాడు కూడా చనిపోయినా కూడా భూమి ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా కేసీఆర్ బీమా ఇస్తున్నారు. కాబట్టి ఆయన అది అన్నీ కాకుండా కూడా ఆసరా పెన్షన్ పెంచింది మరి 5,000 పదాలు చేసేది, మరి దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసేది, రైతులకు ఇంకా సరిపోదు ఇంకా పంటలు బాగుపడియాలని చెప్పి భారతదేశానికి అన్నం పెట్టే తెలంగాణ రాష్ట్రం రైతులకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళకి మరి 2,000, 2,000, 3 సంవత్సరాలు 16,000 రూపాయలు చేయడానికి నిర్ణయం చేయడం. అంటే మొత్తంగా ఎంత మెజార్టీతో గెలవబోతున్నాను మీరు నియోజకవర్గం? నేను